ఈరోజు స్థానిక కోటగుమ్మం సెంటర్ లో మరి ఇవన్నీ కూడా వార్డులు పర్యటన చేస్తూ మీడియాతో కూడా మాట్లాడాలి. ఈ రాష్ట్రంలో జరిగే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అహంకార ధోరణి, వాళ్ళు మాట్లాడే విధానం, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారు వాళ్ళ కుమారుడు వాలంటీర్లని జిహాదీ టెర్రరిస్టుల కింద పోల్చడం జరిగింది. అసలు ఏంటి వాలంటీర్ల పైన దాడి ఏంటి అని అడుగుతా ఉన్నా. పాపం అభం శుభం తెలియని వాలంటీర్లు పేదలకి మంచి చేయాలి. ఎవరైతే వాళ్ళ కుటుంబాల్లో, నేను దగ్గర దగ్గరగా చాలా మంది వాలంటీర్లను గతంలో కలిసినప్పుడు వాళ్ళు ఒకటే మాట చెప్పేవారు, మా తాతగారు మా నాయనమ్మ వాళ్ళందరూ కూడా గతంలో పెన్షన్లు తీసుకోవాలంటే తెల్లవారుజామున 5 బాక్సులు కట్టుకుని క్యూ లైన్లో నుంచునేవారు, మధ్యాహ్నం భోజనం టైం కూడా వచ్చేవారు కాదు, కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ అవ్వా తాతకి ఆ ఇది జరగకూడదని మేము 5800 ఆండ్రోరియం తక్కువైనప్పటికీ కూడా మేము చేస్తూ ఉన్నామనంటే జగనన్న పేద ప్రజలకి పెద్దపీట వేస్తూ ఉన్నారు, అందుగురించి మాకు మంచి జాబ్ దొరికేదాకా టెంపరీగా చేస్తున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాంటి అభం శుభం తెలియని వాలంటీర్ల పైన ఈ కత్తి కట్టడం ఏందా అని అడుగుతా ఉన్నా. జిహాదీ టెర్రరిస్ట్ ఏంటండి, కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా? వాళ్ళు డేటా చోరీ చేస్తూ ఉన్నారన్నారు. అసలు ఈ తెలుగుదేశం పార్టీయే పెద్ద చోరీ ముఠా, వీళ్ళే పెద్ద గజ దొంగలు, వీళ్ళే పెద్ద జిహాదీ టెర్రరిస్టులు లాంటి వాళ్ళు వీళ్ళు. పాప పిల్లల్ని పట్టుకుని ఈ రకంగా చేస్తూ ఉన్నారు. రాజమండ్రిలో కూడా ఇంకా ప్రబుద్ధులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా వాలంటీర్ల మీద తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కత్తి కట్టే కార్యక్రమం చేశారు. ఒకళ్ళేమో తీసుకొచ్చి వాలంటీర్లని అంతు చూస్తానంటాడు, ఒకళ్ళేమో తీసుకొచ్చి వాలంటీర్లని పట్టుబట్టేస్తానంటాడు. అసలు ఏం మాట్లాడతాడు? ఇంకోడేమో పాపం నేను డోర్ టు డోర్ వెళ్లే దాంట్లో వాలంటీర్లని జనరల్ గా అందరు ఓటర్స్ ని ఓట్లు అడిగిన టైంలో వీళ్ళు కూడా కలిస్తే దానిపైన ఏమో వాళ్ళని 22 వాలంటీర్లని సస్పెండ్ చేసిన కార్యక్రమం ఎంత బాధాకరం. ఇవాళ పేద ప్రజలకు మంచి చేస్తూ ఉన్నారు వాళ్ళు, ఏదో పాపం ఏదో సీతాదేవి అజ్ఞాతవాసంకి వెళ్ళినట్టు ఏ రకంగా అయితే ఉందో అగ్నిప్రవేశం చేసినట్టు ఆ రకంగా వాలంటీర్లు అగ్నిప్రవేశం చేయాలా అని అడుగుతా ఉన్నా. ఆ రకంగా చిత్రీకరిస్తున్నారు వాళ్ళు, ఏదో పాపం బయటికి వస్తే చాలు బయటికి రాకూడదు మీరు ఇంట్లోనే ఉండాలని. అసలు ఏం జరుగుతూ ఉంది రాజమండ్రిలో, అసలు ఏం జరుగుతూ ఉందని అడుగుతా ఉన్నా. ఇది కాకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన అంశం ఏంటంటే, మొన్న ఏదో ఒక మీడియాలో మాట్లాడుతూ వాళ్ళ కార్యకర్తల మీటింగ్లో, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో బీజేపీతో పొత్తు తాత్కాలికం మాత్రమే అని చెప్తా ఉన్నాడు. అంటే తాత్కాలికం అంటే దానికి అర్థం ఏంటి అని అడుగుతా ఉన్నా. యూజ్ అండ్ త్రోవా, ఇదేమన్నా టిష్యూ పేపరా, మొత్తం అయిపోయిన మూతి చెయ్య తుడిసేసుకోవడం డస్ట్బిన్లో పడేయడమా, ఏంటి తాత్కాలికం? తాత్కాలికం అంటే దానికి అర్థం ఏంటి? నేను గతంలో కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంత హీనాతిహీనమైన మనస్తత్వమో ఒక్కసారి నేను ఒక ఈఎస్ఐ హాస్పిటల్ 100 కోట్లతో మేము సాధించాం. ఇవాళ నేను చెప్పడానికి దివాన్ చెరువు దగ్గర నుంచి అనకాపల్లి దాకా 6 లైన్ హైవే, అది ప్రపోజల్స్ లోనే శాంక్షన్ కి వస్తా ఉన్నాయి. గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పార్లమెంట్ లో నేను మాట్లాడా. ఇవాళ కంబాల్ చెరువు, ఈట్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్, ఇదే ఓపెన్ ఎయిర్ యాంఫీ థియేటర్. అసలు మన బతుకులకి మన జీవితాలకి ఎప్పుడైనా ఒకటైనా చేసింది ఏమన్నా దాఖలాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. 16 సంవత్సరాలు ఇదేమన్నా ఫ్యామిలీ ప్యాకేజా, లేకపోతే ఇదేమన్నా మీరు ఏమన్నా రాచరికమా? ఇదేమన్నా 16 సంవత్సరాలు మీరు చేసి ఊరికి ఏం చేశారు నాయన? ఏమండి అప్పారావు గారు ఏం చేశారండి ఊరికి? ఒకటేం చేశారా? చెప్పడానికి ఏదైనా ఉందా? ఏమన్నా ఉందా? ఆ రోజుల్లో ఏసీవీ రెడ్డి గారి పేరు చెప్తే కొన్ని గుర్తొస్తాయి, పోనీ మీ పార్టీలో ఉన్న బుచ్చయ్య చౌదరి గారి పేరు చెప్తే కొన్ని గుర్తొస్తాయి, పోనీ ఈ శివలింగం ఇవన్నీ ఆయన చేశారు అనుకోండి. ఇంకా ఎవరైనా
రావుతి సూర్యప్రకాశరావు గారి పేరు చెప్తే ఆ బాంబే హౌసెస్ ఆవులో గుర్తొస్తాయి. మరి మీ కుటుంబం పేరు చెప్తే చిట్ల వ్యాపారం తప్పితే అక్రమ వడ్డీలు తప్పితే ఒకటైనా గుర్తొస్తుందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ నా పేరు చెప్తే ఇవాళ ఇన్ని డెవలప్మెంట్ నేను చెప్పా, నాది ఒక్క మోరంబూడి ఫ్లైఓవర్ చాలు మీ జీవితాలు అన్నిటికి. ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను, ఈయన్ని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్తా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నా ఈయన్ని ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999 ప్రకారంగా డిపాజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిపాజిటర్స్ ఫండ్స్ని ఒక బ్యాంక్ అకౌంట్లో తీసుకొచ్చి కట్టాలా. ఈయన ఎక్కడ కట్టాడండి? ఒకవేళ ఎవరైనా డిపాజిటర్స్ డిఫాల్ట్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి బ్యాంక్లో డిపాజిట్ చేసి దానికి ఇన్సూరెన్స్ కూడా చేపియాల. ఈయన ఆ డిపాజిటర్స్ డబ్బులు అన్నీ కూడా ఈయన తీసుకుని ఈయన వాడేసుకుని దారి మళ్లించుకుని చేసిన దాన్ని అక్రమమైన అరెస్ట్ అని ఏ రకంగా అలిగేషన్ చేస్తాను? ఆయన వ్యాపారాల్లో ఇన్ని లుసుకులు పెట్టుకుని అక్రమంగా వడ్డీలు వసూలు చేసుకుని చేసే కార్యక్రమాలు నువ్వు చేసావు, దాని మీద నిన్ను అరెస్ట్ చేశారు. నిన్ను ఎవరైతే ఆదిరెడ్డి అప్పారావు గారు ఉన్నారో వాళ్ళ అబ్బాయి నేను ఇద్దరిని కలిపి వాళ్ళు అక్రమమైన అరెస్ట్ అంట. మొత్తం జలగల్లాగా రాజమండ్రి ప్రజలందరినీ కూడా పట్టుకు పీడించి ఇవాళ మాట్లాడుతూ ఉన్నావా? ఇవాళ మా క్యారెక్టర్ గురించి మా కుటుంబం గురించి వేలెత్తి చూపించే అంత స్థాయి మీకు లేదు. మీరు ఎక్కడి నుంచో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సైకిల్ తొక్కుని వచ్చి అతి సామాన్యమైన కుటుంబం, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మీరు ఇక్కడికి వచ్చి రాజమండ్రిలో స్థిరపడి వడ్డీ వ్యాపారాలు చేసుకుని చెట్లు వ్యాపారాలు చేసుకుని సంపాదించుకున్నారు కోట్ల రూపాయల ఆస్తి, అక్రమంగా రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని గొప్ప కార్యక్రమాలు చేస్తారని అనుకుంటారు, అనుకుని ఓట్లేసి గెలిపిస్తారు. మరి ప్రజలను మోసం చేసినట్టా కాదా? రాజమండ్రికి అన్యాయం చేసినట్టా కాదా? సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈమె 2019 నుంచి 24 దాకా రాజమండ్రి ప్రజల్ని మోసం చేశారు. నేను ఇవాళ స్ట్రైట్ గా చెప్తా ఉన్నా, మోసం చేశారు. 2014 నుంచి 19 దాకా ప్రజల్ని నమ్మించి ఓట్లేయించుకున్న మురళీమోహన్ గారు మంచి వ్యక్తి అయితే కావచ్చు, నమ్మించి మోసం చేశారు. ఎందుకు ఓట్లేస్తారండి? ప్రజలు నమ్ముతారు, వీళ్ళు వచ్చి చెప్పిన మాటలకి నమ్ముతారు, ఏదో మంచి చేస్తారని. 2014 నుంచి 19 దాకా మురళీమోహన్ గారు రాజమండ్రి పార్లమెంట్కి ఏం చేశారని అడుగుతా ఉన్నా. ఒకటే ప్రశ్న, ఆయన ఏం చేయలా, ప్రజల్ని మోసం చేశారు, నయ వంచన చేశారు. 2019 నుంచి 24 దాకా ఆదిరెడ్డి భవానీ గారు రాజమండ్రికి ఏం చేశారు, ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్న తర్వాత వాళ్ళ బాధ్యత నిర్వర్తించాలా లేదా అని అడుగుతా ఉన్నా. ఒకటే క్వశ్చన్. ఇవాళ తీసుకుని వచ్చి ఈ ప్రబుద్ధులు ఎక్కడెక్కడైతే డ్రైనేజీలు సరిగ్గా లేవో అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగి అక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు, నిద్రపోయారా అని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలు ఎమ్మెల్యే గారు వారి యొక్క బాధ్యత వహించారా అని అడుగుతా ఉన్నా. ఏం చేయలేదే. మరి రాజమండ్రి ప్రజల్ని మోసం చేసినట్టు కాదా? అదే రకంగా ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో ఆదిరెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తి, ఏదైతే నన్ను డిఫేమేటరీ అలిగేషన్స్ చేశాడో ఆ వ్యక్తి పైన ఐఎమ్ అర్జింగ్ ద అథారిటీస్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్ ఆన్ ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇన్ అకార్డెన్స్ విత్ ఐపీసీ సెక్షన్ 500 ఫర్ డిఫేమేషన్. సెక్షన్ 500 ప్రకారంగా డిఫేమేషన్ చేయాలని పోలీస్ అధికారులకు కూడా మేము లెటర్ పెట్టాము. అదేవిధంగా ఇవాళ జిల్లా కోర్టులో కూడా సూట్ ఫైల్ చేస్తూ ఉన్నాము, 10 కోట్ల రూపాయలకి సూట్ ఫైల్ చేస్తూ ఉన్నాము. మీరు ఏదైతే 25% అని డైరెక్ట్గా డెలిబరేట్గా సుమన్ టీవీలో మీరు మాట్లాడిన అంశం ఉందో దాన్ని బేస్ చేసుకుని ఇవాళ పాంప్లెట్లు వచ్చాయని మా తాలూకా అభియోగము. సో ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా వారి యొక్క బాధ్యత నిర్వర్తించాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. నేను ఒక స్థానిక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని, ఇక్కడ నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే ఇలా కరపత్రాలు తీసుకొచ్చి వెచ్చలవిడిగా పంచే కార్యక్రమం చేస్తే 100% ఇట్స్ ఎ డిఫేమేటరీ ఫర్ మీ. అసలు ఎవరండి వీళ్ళ, వీళ్ళంతా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఇవాళ మా తాతగారు
మున్సిపల్ కమిషనర్ కింద ఉన్నప్పుడు ఈ మెయిన్ రోడ్డు సందు కింద ఉండేది, దాన్ని వెడల్పు చేశాం మా తాతగారు. మా తాతగారు మున్సిపల్ కమిషనర్ కింద ఉన్నప్పుడు ఆనం కళాకేంద్రం కట్టించాం మా తాతగారు. ఇంకా రకరకాల ఊర్లో త్యాగరాజు కళ్యాణ మండపం కానివ్వండి, రౌత్ తాతాల కళ్యాణ మండపం కానివ్వండి, ఇవాళ మేము చెప్పుకోవడానికి ఇన్ని ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత ఎంపీ కింద మోరంపూడి ఫ్లై